Hosanna ministries విశ్వాసులిచ్చినటువంటి కానుకల మీదనే కట్టబడింది. యేసన్న గారు చెప్పేవారు మాకు, లేమల్లో నేను ఉన్నప్పుడు పొలాల పనులు చేసుకొని 5 రూపాయలు 10 రూపాయలు బయట చెంగును కట్టుకొని ఆ కానుకలు 10 రూపాయలు 20 రూపాయలు నాకు ఇస్తే రాజు, వాటిని నేను లెక్క పెట్టడానికి వాటిని మరలా మడత పెట్టడానికి 2-3 గంటలు పట్టేది రాజు. ఎంత లెక్క పెట్టినా ఎంత తీసి మడత పెట్టినా మరలా అక్కడ ఉండేది 1000 రూపాయలే. వాటన్నిటిని నేను పేర్చి పెట్టాలంటే 2-3 గంటలు టైం పట్టేది. పల్లె జనాలు 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు ఆ రోజుల్లో రూపాయలు కూడా ఉన్నాయి కాగితాలు, వాటన్నిటిని కానుకలు ఇచ్చేవాళ్ళు. బయట చెంగును కట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేవారు పల్లెల్లో జనం. ఆ డబ్బులు పెట్టే లేమల్లో నేను పరిచర్య ప్రారంభించానని చెప్పేవారు. దేశానికి వెళ్ళేటప్పుడు కూడా మొట్టమొదటిగా యేసన్న గారు మొట్టమొదటిగా దేశానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ ధరణికోట ఏమండి అమరావతి మల్లాది ఈ పరిసర ప్రాంతాల్లో లేమల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళే యేసన్న గారికి కొంచెం కానుకలు ఇచ్చి మీరు దేశానికి వెళ్తున్నారంటే ఆ కానుక చూసుకొని యేసన్న గారు ఎంతో సంతోషించారంట. దేశానికి వెళ్తున్నానంటే నాకు మొట్టమొదటిగా ఇదిగో ఈ పల్లె ప్రజలే ఈ కానుక ఇచ్చారే నాకు అని జీవితకాలం అంతా యేసన్న గారు చెప్పుకునేవారు. టోటల్గా ఒక మాట చెప్తారు యేసన్న గారు, పేద విశ్వాసులు వారు ఇచ్చిన కానుకలతోనే వస్తున్న మినిస్ట్రీ కట్టబడింది. కానుకల పరిచర్య ఉందండి ప్రపంచవ్యాప్తంగా, నేను లేదని చెప్పట్లేదు. అయితే దౌర్జన్యముగా అడుక్కోటాలు, దౌర్జన్యంగా ఎదటగా మొరటగా గుంజుకోటాలు ఇలాంటివి ఉండకూడదు. ఇచ్చే కానుక హృదయపూర్వకంగా ఇవ్వాలి, పిశినతనంగా కాదు, బలవంతంగా కాదు. బలవంతంగా లాక్కోకూడదు, బలవంతంగా మీరు ఇవ్వకూడదు. అది ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, తర్వాత పిశినతనంగా కాకుండా నేను దేవునికి ఇస్తే దేవుడు మరలా నాకు ఇస్తారు అనే ఆ నమ్మకంతో మీరు ఇవ్వాలి. కానుకల పరిచర్య లేదని నేను చెప్పట్లేదు, పరిచర్య ఉంది. ఎందుకంటే పౌలు గారు కొరింథ సంఘానికి చెప్పారు, అలాగే ఫిలిప్పీ సంఘానికి చెప్పారు, అలాగే మాసిదోనియా సంఘానికి కూడా చెప్పారు, మీ దాతృత్వము అత్యధికముగా అభివృద్ధి అయిందని మాసిదోనియా సంఘానికి చెప్పారు, అలాగే కొరింథ సంఘానికి కూడా చెప్పారు. ఏమని, కొంచెముగా విత్తుకున్నవాడు కొంచెముగా కూర్చుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా విత్తు కోసుకుంటారు. అయితే మీరు పిసినతనముగా ఇవ్వద్దు, తర్వాత అసూయగా ఇవ్వద్దు, తర్వాత సనుక్కొనకుండా మీరు ఇవ్వాలి అని కొరింథీయుల సంఘానికి కూడా పౌలు గారు చెప్పారు. ఎందుకంటే ఆ కానుకల మీదనే పరిచర్య ఆధారపడుతుంది. విన్నారా, చాలామంది దైవ సేవకులు ఆ కానుకల మీదనే పరిచర్య ప్రారంభిస్తున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు దుర్వినియోగపరుచుకుంటారు, కానీ ఇంచుమించుగా 90% దైవ సేవకులు ఆ విశ్వాసులు ఇచ్చే కానుకల మీదనే పరిచర్యని ప్రారంభిస్తారు. ప్రియమైన సహోదరులారా, మీరు ఏ ఏ సంఘాల్లో ఉన్నారో ఆ సేవకుల దగ్గర మీ హృదయపూర్వకమైన కానుకలను తప్పనిసరిగా పిశినతనంగా కాకుండా, బలత్కారంగా కాకుండా, అసూయతో కాకుండా, సనుక్కుంటూ కాకుండా ధారాళముగా దేవునికి అర్పించండి. అది ఒక యాగం. చెప్పండి, అది ఒక యాగం. అది ఒక యాగం. ఏమండి యాగం? ఆ యాగం, ఆ అర్పణను దేవుడు చూస్తూ ఉన్నారు. అది మనోహరమైనది, ఇష్టమైనది, అది దేవునికి ప్రీతికరమైనది. చాలామంది దైవ సేవకులు ఆ కానుకల ద్వారానే స్థలాలు కొంటున్నారు, ఆ కానుకల ద్వారానే మందిరాలు కడుతున్నారు, ఆ కానుకల ద్వారానే కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు, ఆ కానుకల ద్వారానే వారి కుటుంబం పోషించబడుతుంది. ఎవరినో 2-3 మందిని చూసి మీరు మచ్చరపడొద్దు. సమర్పించుకొని ఫారిన్ ఫండ్ లేకుండా లగ్జరీలకి మీ కష్టార్జితాన్ని వినియోగపరిచే వాళ్ళు ఉంటారు, లగ్జరీలకి వినియోగపరిచే వాళ్ళు ఉంటారు. వారి సుఖాలకు, వారి సౌఖ్యాలకు, వారి డ్రస్సులకు మీరు ఇచ్చే కానుకలన్నింటినీ వారు ఏమండి లక్షల కొలది ఏమండి డ్రస్సులకి ఉపయోగించుకుంటూ ఉంటారు.
వాళ్ళు మేకాపులకు ఉపయోగించుకుంటూ ఉంటారు, వారి లగ్జరీలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా సేవ చేసుకుంటూ ఇన్నర ఎంత దేవుడు ఆశీర్వించినా, ఏ హోదాలోకి తీసుకొని వెళ్ళినా, నేను ఒక సేవకుని, నేను ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి, నేను లగ్జరీలు చేయకూడదు, దేవుని డబ్బుల్ని నేను వ్యర్థముగా వినియోగించొద్దు, నేను దేవునికి అనుగుణంగానే ఉండాలి. ఏమంటే చాలామంది దైవ సేవకులు ఉన్నారు, క్రీస్తునందు వారు నిద్రించి మహిమలో చేర్చబడ్డారు. అలాంటి దైవ సేవకులు చాలా కష్టపడి సంస్థలను స్థాపించారు. యేసన్న గారు కానివ్వండి, భక్త సింగ్ గారు కానివ్వండి, బైబిల్ మిషన్ దేవదాస్ గారికి కానివ్వండి, ఐపీసీ పెంతకోస్తు సంఘాన్ని స్థాపించిన దైవ సేవకులకు కానివ్వండి, ఇంకా ఎంతోమంది సంస్థ నాయకులు ఇన్నారండి, రూపాయి విశ్వాసులిచ్చే కానుకల్ని కూడబెట్టి సమస్త నిలబెట్టారు. ఈరోజున తెలుగు రాష్ట్రాలన్నీ సంఘాలు వ్యాపించడానికి గల కారణం ఏమిటంటే విశ్వాసులు ఇచ్చే కానుకలేనండి. కానుకల పరిచర్య ఉంది, చేయాలనుకునే మనస్సుంటే ఏదో ఒక విధంగా చేస్తూనే ఉంటారు, ఏదో ఒక విధంగా చేస్తూనే ఉంటారు. అది ఒక బలి, అది ఒక అర్పణ, అది ఇచ్చేది కూడా దేవునికి ఏమంటే ఒక యాగముగా మారాలి. మీరు సనుక్కుంటూ తప్పదు కదా అని గునుక్కుంటూ అసూయపడుతూ సంకుచితమైన హృదయంతో ఏమండి అలా ఇస్తే అది ఒక దేవునికి ఇష్టకరమైనటువంటి యాగముగా మారదు. బైబిల్లో కూడా ఎన్నో ఉన్నాయి. యాకోబు మురుక్కున్నాడు, ఆ మురుక్కును చెల్లించారు. దావీదు కూడా చూడండి, నా స్వకష్టార్జితములో నా దేవునికి నేను కొంత ఇస్తున్నానని చెప్పారు. తప్పనిసరిగా ఏమండి మీ కష్టార్జితంలో దేవునికి ఇవ్వవలసిన విషయాల్లో ఇచ్చి మీ కుటుంబాలు మరింతగా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.